టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో సీజేఐకి ద్విసభ్య ధర్మాసనం విన్నవించింది. నేడు ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ను నిరాకరించింది ఏపీ హైకోర్టు. దీంతో ఆ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేశారు. ఈ రోజు చంద్రబాబు పిటిషన్ పై జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం విచారణ జరపనుంది. ఇక 17A పై తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ విచారణలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఉత్కంఠగా మారింది. అసలు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ లభిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ కేసు విచారణను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం చేపట్టబోతోంది. కాగా ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుపై అభియోగాలు మోపింది సిఐడి. తన అనుకూల వర్గానికి కాంట్రాక్ట్ ఇచ్చారని, వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు. పెద్దపల్లి